హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు క్రిస్మస్ ఫ్లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను కృష్ణాష్టమి రోజు పూజలా చేసుకున్నాను, అలాగే నైవేద్యాలన్నీ ప్రిపేర్ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజైతే పొద్దున్నే అలంకరణ అవి ఏంటి చేయలేదండి, జస్ట్ దీపారాధన చేశాను. ఎందుకంటే కృష్ణాష్టమి బేసిక్గా మనం ఈవినింగ్ చేసుకుంటాం కదా పూజ, సో అలంకరణ పూజ ఇవన్నీ కూడా ఈవినింగ్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఈరోజు ఫస్ట్ లడ్డు గోపాల కోసం లడ్డూతో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బూందీ రెడీ చేసుకున్నాను, ఆ తర్వాత పాకంలో వేసేసి కొంచెం కాజు వేసుకున్నాను, పచ్చకర్పూరం కూడా వేసానులేండి బూందీలో, ఆ తర్వాత లడ్డూలా చుట్టేశానమాట. ఆ తర్వాత చేశాను మైసూర్పాకం అండి. ఈ రెసిపీ అయితే షేర్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అండ్ వీడియో కూడా ఎక్కువ లెంది అయిపోతుంది అని చెప్పేసి షేర్ చేయలేదు. అండ్ మైసూర్పాకం అయిపోయిన తర్వాత డీమోల్డ్ చేసేసి ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసుకున్నానమాట. ఆ తర్వాత చేస్తున్నాను మడత కాజా. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మెయిన్గా ఒక చిన్న ట్రిక్ మనం ఫాలో అయ్యామంటే పొరలు పొరలుగా చాలా బాగుంటుందన్నమాట. అదేంటి అని అంటే కాస్త వేయడం. ఫస్ట్ అయితే మైదా వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం బేసన్ వేసానండి, ఆ తర్వాత కొంచెం నూనె శుభ్రంగా మరిగించేసి మరుగుతున్న నూనె మనం మైదాలో వేసుకోవాలన్నమాట. ఎలాగంటే ఇలా చేత్తో ఉండ చుట్టామంటే ఒక బాల్ లాగా అవ్వాలన్నమాట పిండంతా కూడాను. అది ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, అంటే ఇంకో టిప్ ఏంటంటే, మీరు మడత కాజా చేసేటప్పుడు మనం రెండు లేయర్లు తీసుకున్నా లేకపోతే మూడు లేయర్లు తీసుకున్నా కూడా ఒక్కొక్క లేయర్కి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా రోల్లా చుట్టేసి కట్ చేసుకోవాలి అండ్ దెన్ మనం షేప్ ఇచ్చుకుంటాం కాజా షేప్లో. సో కొంచెం వేలుతో అలా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే రొట్టెల కర్రతో కూడా కొంచెం ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. అటువైపు అయితే నూనె శుభ్రంగా కాగబెట్టేసి ఉంచానండి. ఫస్ట్ అయితే నూనె వేడెక్కిన తర్వాత ఫుల్గా అంటే లో చేసేసాను ఫ్లేమ్ అంతా కూడాను. అందులో మనం ఈ కాజాలు ఫ్రై చేసుకుంటున్నామండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి, లేకపోతే ఫస్ట్ మనకి గోల్డెన్ కలర్ కనబడుతుంది అండ్ లోపల పచ్చి ఉండిపోతుంది. సో అలా కాకుండా సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ పాకం కూడా రెడీ చేసేసుకున్నానండి. అలాగే పాకంలో కూడా ఎక్కువసేపు కాజాలు ఉంచకూడదండి, కొంచెం అలా 2-3 మినిట్స్ ఉంచేసి తీసేయాలన్నమాట. ఇప్పుడైతే చేయబోతున్నాను సున్నుండలు. ఇదైతే నాకు చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మినపప్పు కొంచెం రైస్ తీసుకురానండి, డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేశానమాట. కొంచెం పంచదార అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను, ఇలైచీ కూడా. ఇప్పుడైతే మరిగించిన అంటే కాగబెట్టిన కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ ఉండలు చుట్టేయడమే అనమాట. ఇదిగోండి సున్నుండలు కూడా రెడీ అయిపోయాయన్నమాట. అందరికీ హ్యాపీ జన్మాష్టమి. మీ అందరు కూడా చెకప్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనైతే రోజంతా ఫాస్టింగ్ ఉంటున్నానండి. మార్కెట్లో అయితే ఒక హరిటర్ దొరకలేదండి. ఎలాగా ఏంటి అని అంటే స్వామివారి దయే అనుకోవాలి. తెలిసిన వాళ్ళకైతే బోల్డ్ హరితాకులన్నీ ఇచ్చారండి. అండ్ ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉన్నది, ఎందుకంటే ఉన్న గిన్నెలు మూతలు అన్నీ కూడా తీసేసి బయట పెట్టేశాను. అండ్ నిన్ననే మా ఫ్రిడ్జ్ కూడా దుకాణం పెట్టేసింది, ప్లగ్ పాయింట్ అంతా కూడా తారుమారు అయిందనమాట. సో ఏదైనా కూడా గజిబిదైనా కూడా ఈ రోజు అంతా స్వామివారి మన చేత చేయించుతున్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో పెళ్ళైన దగ్గర నుంచి అయితే పూజ అనేది చేస్తున్నాను. అత్తయ్య మామయ్య గారు అప్పుడు ఫాస్టింగ్ ఉండేవారు, బట్ నేను అప్పుడు ఉండేదని కాదు. సో అతని తర్వాత నేను స్టార్ట్ చేశాను. చూడండి బోల్డని పువ్వులు తులసి ఇవన్నీ ఎలాగంటే అంగరంగ వైభవంగా చేస్తున్నాం అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. సో పదండి మనం అయితే పిండి వంటలు లేట్ చేయకుండా చేసేస్తున్నాం మినప్సన్లు. మీరు ఎవరికైనా మినప్సన్ లిస్ట్ అయితే కమెంట్ చేసేయండి. వీడియో మీ వరకు వచ్చిందంటే లైక్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. గోధుమ రవ్వ కొంచెం ఫ్రై చేసుకున్నానండి ప్యాన్లో, కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎక్కువ కాదు. ఆ తర్వాత కొంచెం పంచదార అండ్ పచ్చి కొబ్బరి కూడా వేసుకొని గోధుమ రవ్వలో వేసుకున్నాను. అండ్ దెన్ ప్రాసెస్ మన అందరికీ తెలిసిందే కదా. సో నేనైతే కొబ్బరి యాడ్ చేస్తాను ఖచ్చితంగా. కొంచెం పాలు వేసుకుంటూ వేడి చూసుకోవాలి. ఉండలు కూడా చుట్టేస్తే రవ్వ లడ్డు కూడా రెడీ అయిపోయిందండి. రవ్వ లడ్డు అయిపోయాక కొంచెం బ్రేక్ తీసుకున్నానండి. కొంచెం స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడైతే వచ్చాను లిమ్కీలు చేయడానికి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కొంచెం మైదా వేసుకున్నానండి, కొంచెం బ్లాక్ జీరా ఉంటుంది కదా అది వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సోడా కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత దీనికి కూడా కాస్త పట్టడమే మెయిన్ ప్రాసెస్ అని చెప్తాను. కొంచెం నూనె అయితే మరిగించేసి మైదా కలిపిన తర్వాత ఇదైతే ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి. ఆ తర్వాత మూడేసి బాల్స్ లాగా ఇలా కట్ చేసుకొని డైమండ్ షేప్ ఇచ్చానమాట. నార్మల్గా లిమ్కీలు కూడాను ఫ్రై చేసి
చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్ అంతా. అండ్ ఇదిగోండి లిమ్కిలు కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసింది జంతికిలు అండి. ఇవైతే మసాలా జంతికిలు. రెగ్యులర్గా వీటిలో వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తానండి. సో ఈరోజు కన్నయ్య కోసం ప్రసాదం కదా, వెల్లుల్లిపాయలు అయితే స్కిప్ చేశాను. ఓన్లీ అల్లం, కరివేపాకు, జీలకర్ర, కొంచెం గ్రీన్ చిల్లీ వేసానమాట. రెడ్ చిల్లీ అయితే ఈరోజు స్కిప్ చేశానండి. ఇదిగోండి వాటర్ ఏంటి యాడ్ చేయలేదు, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడు శనగపిండి అయితే కొంచెం యాడ్ చేసుకున్నానండి. 2 కప్పులు శనగపిండి వేసుకుంటే 1 కప్పు బియ్యం పిండి వేశానండి. అండ్ సాల్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం కాస్త వేసానండి. కాస్త వేసేసి ఈ పేస్ట్ అంతా కూడా వేసి శుభ్రంగా కలిపానమాట. దీనికి సేమ్ ప్రాసెస్ అండి. చేతితో మనం ఇలా బాల్ చుట్టామంటే ఒక బాల్ షేప్లోకి వచ్చేస్తుంది పిండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తగా, లైక్ లిమ్కిల్ కలిపినప్పుడు కొంచెం గట్టిగా కలిపానండి, దానికంటే కొంచెం సాఫ్ట్గా ఈ పిండి అయితే కలిపానమాట. అండ్ దెన్ చుట్టేశానండి జంతికిలన్నీ. అరిటాకులో పేర్చేసి అక్కడైతే నూనె కాగుతున్నది. ఒక ట్రిప్లో కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి జంతికిలంతా కూడాను. సింగిల్ హోల్ ఉంటుంది కదా, దాంట్లో వేసానండి. ఆ తర్వాత ఒక్కొక్కటి తీసేసి ఫ్రై చేసాడు. ఎంత ఈజీగా వచ్చేసిందో తెలుసా, అరిటాకు మీద నేను నూనె కూడా రాయలేదు. ఇదిగోండి జంతికీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. దగ్గరుండి మనం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. జంతికీలు అయిపోయిన తర్వాత చెగొడీలు చేయబోతున్నాను. ఇదైతే బూర్లు పిండి అండి. ఎలాగంటే మనం మినప్పప్పు అండ్ రైస్ కలిపిన పిండి అనమాట. అవైతే 2 కప్పులు తీసుకున్నాను. ఇందులో కూడా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి. అండ్ నువ్వులు, పచ్చి నువ్వులే వేసుకున్నాను, కొంచెం హింగు వేసుకున్నానండి. చెగొడీలు నార్మల్గా మనం చేతితో ఒత్తుకోవాలి కదా, సో నేను ఏం చేశానంటే కొంచెం షార్ట్ అవుట్ చేశాను, జంతికీలు గొట్టంలోనే వేసేసాను. అండ్ వాటర్ కలిపినప్పుడు వేడి తో కలిపానండి. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసాను అన్నమాట. ఇవైతే చేత్తో వస్తే ఎక్కువ టైం టేకింగ్ అండి, కాబట్టి షార్ట్ ప్రాసెస్ అనమాట. ఇది పిండి అంతా కలిపేసి సేమ్ జంతికీలు గొట్టంలో వేసానండి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేశానమాట. ఇంకా ఒక ట్రిప్లో అయితే పెద్ద జంతికలా వేసేసానండి. కడాయి అంతా కూడా వేసేసి చాకుతో ఇలా తీసి తిరిగేశానమాట. నాకైతే భలే కనిపించింది. జంతికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అన్నప్రసాదాలన్నీ చేసుకుంటానండి. దద్దోజనం, పులిహార, పర్వణం. ఇదైతే క్యారమెల్ చేశానండి పర్వణం కోసం. కొంచెం కలర్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా వడపప్పు, చలనవిడి, ఇవన్నీ కూడా లిస్ట్ చూసేసరికి కనీసం ఒక 11 రకాలు ఇంకా పెండింగ్ ఉండాలండి. సో అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు 4 నుంచి 4:30 అయిపోయిందనమాట. ఇదిగోండి పర్వణం అయితే తాపీగా ఉడుకుతున్నది. ఈ లోపల అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా కన్నయ్యకి కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇవైతే కన్నయ్య కోసం నేను తీసుకున్న కొత్త బట్టలు అనమాట. ఫ్లూట్ అయితే అమ్మాయి ఇంట్లోనే చేసిందండి. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అయిపోయింది. మొత్తం పూజా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కన్నయ్యకి ప్లేట్లో గులాబీ రెక్కలు వేసేసి, అంటే ఫస్ట్ స్నానం చేసేసి ఆ తర్వాత పంచామృతం అభిషేకం చేశానన్నమాట. అభిషేకం అయిన తర్వాత అండి కన్నయ్యకి మరొకసారి శుభ్రంగా స్నానం చేయింపించి ఇప్పుడైతే కొత్త బట్టలు వేశానండి. కొత్త బట్టలు వేసిన తర్వాత పసుపు చందనం కలిపిన బొట్టు, అలాగే కుంకుమ బొట్టుతో అలంకరణ అయితే చేసేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లో చిన్న చిన్న పాదాలు వేసుకుంటూ కన్నయ్య పూజా మందిరంకి అయితే వచ్చేసారనమాట. ఇదిగోండి చక్కగా కూర్చున్నారు. నేనైతే పువ్వులతో అలంకరణ చేశానమాట, కలవ పువ్వులు, అలాగే పారిజాతాలు, తులసి దళాలు, ఇవన్నీ కూడా కన్నయ్యకి చాలా ఇష్టం కదా, అవన్నీ కూడా తీసుకొచ్చానమాట. ఇంకా నేనైతే వరలక్ష్మి పూజ రోజు కట్టుకున్న సారీ ఈ రోజు కట్టేసుకున్నానండి. నాకెందుకో ఈరోజు ఉపవాసం ఉన్నట్టుగా కూడా అనిపించలేదు, నీరసం అస్సలు రాలేదు. అంటే కన్నయ్య కోసమే ఈ రోజంతా కన్నయ్య కోసమే స్పెండ్ చేశానని చెప్పేసి నాకైతే మంచి ఫీలింగ్ అనమాట. అందుకే మనం ఎక్కువ నైవేద్యాలు చేసుకుంటామండి. అంటే రూల్ ఏంటి లేదు, కానీ ఒకటి ఏంటంటే ఒక ఇంటి మెంబర్ కోసం మనం ఒక వస్తువు వండుతున్నామంటే ఒక ఐటెం, అది మైండ్లో అదే ఉంటుంది, అతని కోసం నేను అన్నం వండుతున్నాను. అలాగే కన్నయ్య కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే సాయంత్రం అయిపోయింది కదా, అంటే రోజంతా కూడా కన్నయ్య మీదే నా ధ్యానం అనమాట. ఈ పిండి వంట చేశాను కన్నయ్య కోసం, ఆ పిండి వంట చేశాను కన్నయ్య కోసం, ఈ పళ్ళన్నీ ఆరగం పెట్టాను కన్నయ్య కోసం, ఇలాగనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, వెన్న కూడా చేశానమాట ఇంట్లోనే. సో కొంచెం తినిపించాను అనమాట, చిన్న కృష్ణుడికి వెన్న తినిపిస్తే నాకైతే ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ లాస్ట్లోనండి చేసిన నైవేద్యాలు అన్నిటి మీద కూడాను తులసి దళాలు వేశానమాట. అలా వేస్తుండబట్టి మినపట్లు చేయడం, అంటే నైవేద్యం పెట్టడం మర్చిపోయాను. అలా లిస్ట్ అవుట్ చేసుకుంటే సడన్గా గుర్తొచ్చింది.
అండి. సో అన్నీ కూడాను ఒక టేబుల్ మీద ఏర్పాటు చేశానండి. చిన్న చిన్న బౌల్స్లో వడ్డించేసి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతి ఇచ్చానండి. ఆ తర్వాత చామర సేవ, ఇవన్నీ అయిన తర్వాత మేమందరం కలిసి మంగళహారతి తీసుకున్నాం అనమాట. మరి పూజ అంతా అయ్యేసరికి రాత్రి 7:30 అవుతున్నదండి. అప్పుడు నేను ప్రసాదం అంతా తీసుకున్నానమాట. అండ్ నాకైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టానమాట. సో ఈ విధంగా మా ఇంట్లో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరిగింది అని చెప్పొచ్చు. నైట్ అయితే మా ఆయన కూడా వచ్చేసరికి అందరం కలిసి ప్రసాదం అంతా కూర్చొని తిన్నాం అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా విజిట్ చేస్తున్నారా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారనే కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. మీ అందరికీ మరొకసారి హ్యాపీ జన్మాష్టమి.